చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఎన్ రాజశేఖర్ గారిని ఈ వేదిక ఉద్దేశించింది డిస్ట్రిక్ట్ యూత్ కమిషన్ సంబంధించి అలాగే స్వామి వివేకానంద జయంతి సంబంధించి మాట్లాడాల్సిందిగా సంగీతం సభకు నమస్కారం. ముఖ్యంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు మన భారత ప్రభుత్వం ఈరోజు జనవరి 12వ తేదీన ప్రతి 7 జాతీయ యువజన దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటున్నాము. అంటే యువతకు ముఖ్యంగా మార్గదర్శకుడు మహనీయుడు దారి చూపిన ఒక మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారి జన్మదినం. 1863లో బెంగాల్లో ఒక సంపన్నమైన కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన సంపన్నమైన జీవితానికి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఉండే ఒక సాధారణ మనిషిగా కామన్ మ్యాన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చుట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఆధ్యాత్మికతను మన రిపోర్ట్స్ కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా చికాగోను 1893లో సెప్టెంబర్ 1 జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజియస్లో మన యొక్క దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వేదికగా ప్రపంచ దేశాలకు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని విశదీకరించారు. దాంతో ప్రపంచ దేశాల దృష్టిలో ఒక గొప్ప మహనీయుడిగా గొప్ప వ్యక్తిగా చిరస్మరణీయమైన స్థానాన్ని పొందారు. ఇందాక మన పెద్దలు చాలా చక్కగా సూక్తులు అనేవి చెప్పారు. మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా ఆయన నుండి ఎలా స్ఫూర్తి పొందామో అన్నది చక్కగా వారి యొక్క అనుభవాన్ని భావాన్ని అనుభవాన్ని మీతో పంచుకున్నారు. ఆయన ఒకటే చెప్తారు, యువతకి ఎప్పుడూ కూడా చైతన్యం. నది ఉంది, సముద్రం ఉంది, అది నిశ్చలంగా ఉండే ఎక్కడికి కదలలేదు. అదే నది చంచలం, ఎప్పటికప్పుడు చలిస్తూ ఉంటుంది, చైతన్యంగా ఉంటుంది. అదే అల, కెరటాలు ఉన్నాయి, అలలు ఎప్పుడు పడుతుంటాయి, లేస్తుంటాయి, పడుతుంటాయి, లేస్తుంటాయి. అల నాకు ఆదర్శం అంటాడు. ఎందుకంటే పడించినా తిరిగి లేస్తాం. అలలు మనం చూసాం కదా, అలలు లేచి పడతా ఉంటాయి, మరి తిరిగి లేస్తాం. కాబట్టి అలలు నాకు ఆదర్శం. పడినా తిరిగి లేస్తాం. మరి మనం పడిపోయామని బాధపడాల్సిన పని లేదు. అంటే జీవితంలో మనం లక్ష్యాలు అనేవి నిర్దేశించుకుంటాం, అందులో పయనిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి అవి సాధించడం ఆటంకాలు ఎదురవుతాయి. అపజయం ఎదురైనప్పుడు అరే నేను ఊడిపోయానే, వెనకబడ్డానే, ఇలా భావన లేకుండా తిరిగి కసితో మనం సాధించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. నిద్ర లేవండి, నడవండి, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేంత వరకు విశ్రమించకండి. ఇది ఆయన సూక్తి. ఇంకా ఒకటి, ఆయన ప్రవక్తగా మారిన తర్వాత రోజు ఆధ్యాత్మికపరమైన స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చేటప్పుడు ఒక స్త్రీ తన బాబుని తీసుకెళ్తారు. ప్రతిరోజు అడుగుతాడు, ఏమ్మా ఏమి వచ్చే బాబుని తీసుకొచ్చావు ఏమి? మా బాబు ప్రతిరోజు ఉదయం వేసుకొని డైలీ నాకు చాక్లెట్లు కావాలన్నాడు. చాక్లెట్లు ఎక్కువ తింటున్నాడు. చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కదా, ఒక స్థాయి వరకు తినచ్చు. ఎప్పుడైతే తేడా వల్ల పిల్లలకు స్వీట్ అంటేనే చాక్లెట్ అంటే మరీ ఇష్టం, మరీ ప్రియం, అది అలవాటు మార్పించండి అని చెప్పి అడుగుతున్నాను. సరే కూర్చోమ్మా అంటాడు. ఆవిడ బోధన ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఆవిడ రేపురా అంటాడు. ఆ పిల్లలు తీసుకొని మరీ మరుసటి రోజు వస్తారు. అట్లా వారం రోజులు డైలీ ఆ పిల్లవాడిని రమ్మనడం, రేపురా రేపురా అని చెప్పడం. చివరికి 7వ రోజు చెప్తాడు ఆ బాబుకి, అరే బాబు నువ్వు
చాక్లెట్లు తినబాకు ఆరోగ్యానికి హానికరం ముఖ్యంగా దంత క్షయం అనేది ఏర్పడుతుంది ప్రతి ఆరోగ్యాన్ని కోల్పోతారు అదే న్యూట్రిషన్ ఫుడ్ కాదు అప్పుడు ప్రతిదీ కాదు అదే పనిగా దానిపైనే వ్యాపారంతో తినవద్దు అని చెప్తారు అప్పుడు ఆవిడ కోసం చేస్తారు ఈ చిన్న మొక్క చెప్పడానికి నీకు 7 రోజులు పట్టిందా అదేదో మొదటి రోజు చెప్పచ్చు కదా బాబుకి 7 రోజులు తిరిగి వెళ్ళి తీసుకురా వెళ్ళి తీసుకురా అని చెప్పావు చివరికి ఇదా నువ్వు చెప్పేది ఆమె వివేకానందని క్వశ్చన్ చేస్తారు అప్పుడు ఆయన చెప్తారు ఇందాక పెద్దలు బాగా చెప్పారు ఏదైనా కూడా బోధించే ముందు ఆచరించేవాడు అమ్మ నువ్వేమో పిల్లలకి తీసుకొచ్చావు చాకెట్ మార్పించవు అతనికి చెప్పాలి అంటే ముందు నేను ఆచరించాలి కదా రోజు నేను కూడా ఏదో ఒక తీపిని లేదా స్వీట్ని తింటూ ఉంటాను నేను తింటూ ఆ బాబుకి ఎలా చెప్తాను నువ్వు తినవద్దు అని అందువల్ల నేను తినడం మానేసి తర్వాత బాబుకి చెప్తున్నాను తినవద్దు అని అంటే ఎవరికైనా బోధించే ముందు ఆచరించు ఊరికే అందరూ మనం సలహాలు ఉపాయాలు అందరికీ ఉచితంగా ఇచ్చేస్తుంటాం కానీ మనం పాటించాం ముఖ్యంగా డాక్టర్ల గురించి మనకు జోక్ కూడా ఉంది అయ్యే పొగమాను పొగమాను అని వీడు మాత్రం పొగ దాస్తా ఉంటాడు అంటే అది అక్కడ వివేకానంద ఎలా కాకుండా ఏదైనా బోధించే ముందు ఆచరించాలి అంత గొప్ప వ్యత్యాసం ఉంటాయి ఏదో ఒకప్పుడు ఉపన్యాసం ఇచ్చే అంత ఇన్వాల్వ్ అవుతారు ఆయన అదేవిధంగా రామకృష్ణ మిషన్ అనేది 1897 స్థాపించారు ఆ రామకృష్ణ మిషన్ ద్వారా ఈనాటి కూడా మనం అవి ప్రతి జిల్లాలో కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను విస్తరించి వాళ్ళకి కేవలం మతపరమైన లేదా ఆధ్యాత్మికమైన భావన వ్యాపింపు చేయడం కాదు ఏమైనా ప్రకృతి ప్రకోపాలు సంభవించినప్పుడు తుఫాను కానీ సైక్లోన్ కానీ కరువు కాటు కానీ సంబంధించినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది వాళ్ళని మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏదో తుఫాను వచ్చింది వరదలు వచ్చింది ఏదైనా నష్టపోయారు ఇంకేదైనా ప్రమాదాలు జరిగాయి అంటే మొట్టమొదట ఆ మఠం నుండి వాళ్ళ సేవకులు వచ్చి వాళ్ళకి కావాల్సిన సపర్యం చేయడంలో వాళ్ళకి కావాల్సిన తిండి అందించడం కాను ఆహారం అందించడం కాను వైద్య సదుపాయాలను ముందు ఉంటారు దీనికి వివేకానందుడు వేసినటువంటి స్థాపించిన ఆ రామకృష్ణ మఠం అంత గొప్ప విలువలతో కూడి ఉంది అంటే ఆ విధంగా ఆయన భారతదేశాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ దేశాలను ప్రవర్తన చేస్తూ యువతకు ఒక ఆదర్శవంతంగా ఆయన అతి చిన్న వయసులోనే 1932 అథారిటీకి గురై మరణించడం జరిగింది అంత గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఆ వ్యక్తి ఇంకొంతకాలం జీవించి ఉండింటే మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పేరు పెట్టాల్సి వచ్చింది విశ్వవ్యాప్తం అయ్యేటువంటి భారతదేశానికి కూడా ఎంతో ఆధ్యాత్మికపరమైన సాంస్కృతికపరమైన ఒక వ్యాప్తి కానీ విప్లవం కానీ సంభవించి ఉండేది ఎందుకంటే మనకు అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండేది అప్పుడు ఎలాంటి మనకు ఆ విద్యా సౌకర్యాలు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఎలాంటి హక్కులు కానీ ఏమి ఉండేవి కావు అని మనందరికీ కూడా తెలిసిందే అటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక వేదికగా మంచి సందేశాలు ఇచ్చి ప్రతి మానవాళికి లేదా పరిశుద్ధ జీవితంలో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అనేక యువత ఉన్నారు మనకి NYK ఒక సంస్థ ఉంది భారత ప్రభుత్వం వారి సంస్థ అది వారి యాక్టివిటీస్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి మీకు ఇంకొక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి నేను పుట్టపర్తి నుండి కదిరికి వస్తూ ఉన్నాను నేను కదిరి ఆడియో అనంతపురం జిల్లాలో కదిరి ఏరియా అనేది బాగా కరువు కాటకాలకు క్షామానికి చాలా ప్రసిద్ధి అంటే నీరు సౌకర్యం చాలా తక్కువ తాగడానికి కూడా నీళ్ళు దొరకని పరిస్థితి నాన్నగారు మీ పుట్టపర్తి నుండి కదిరికి వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక చెక్ డ్యామ్ ఉంది వాటర్ లేదు నీళ్లు ఉండవు బావులు కానీ బోర్లు కానీ వర్షపాతం తక్కువ కాబట్టి నీటి లభ్యత ఉండదు ఎండిపోయింది ఒక రైతు ఏం చేస్తాడంటే ఎప్పుడో బోర్ ఉంది ఆ బోర్ నుండి పైపేసి ఆ చెట్టు దుక్కుతూ ఉంటాయి
మంచి మందు వేసింది ఏప్రిల్ మాసంలో. అందరు మాత్రంలో ఆచారం ఎందుకు ఎందుకు ఎండిపోయిన ఆ చెట్టు ఒక నిపుతా ఉన్నాడు, అదేదో తన పంట పండించుకోవచ్చు కదా, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. వేరే ట్యాంక్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, టౌన్లో ట్యాంకర్లు కూడా అమ్ముకునే నీళ్లు అమ్ముతా ఉన్నారు, ట్యాంకర్లు ధర కొనుగోలు చేసుకుంటున్నాం. ఒకప్పుడు పరిస్థితి అట్లా ఆ నీటిని చెట్టేంతో కొట్టిందండి. ఏమీ తనకి తనకి ఏమైనా అది చెల్లించిందా ఇలా అనుకుని అది పిలిచా వాడిని. అరే బాబు ఎందుకు దీనిదే నింపుతా ఉంటుంది నీటితో అని అతను చెప్పాడు. మనం తాగడానికి నీళ్ళు పోతుంటాయి బాగుంటాయి, లేదా ట్యాంకర్ల ద్వారా ఉన్న చోట నుండి తెచ్చుకుంటాం, మనం తాగుతాం పట్టగలుగుతాం. ఈ నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో కొండల ప్రాంతంలో పశుపక్షాదులకి ఉండేట గొర్రెలు మేకలు పశువులు ఆవులు వీటికి నీళ్ళు ఎవరు ఇస్తారు? మేత కోసం అడవులేకి కొండలకి కొండలకి వచ్చేస్తాయి. అక్కడ తాగడానికి మనకే నీరు లభ్యత లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ పశువులకు ఎవరు నీరు అందిస్తారు? దానికోసం పశువుల కోసం నేను నేను నింపుతున్నాను. తన వ్యవసాయాన్ని మానేసి మన ప్రతి కమర్షియల్ కూడా అలవాటు నుండి ఎంత లబ్ధి పొందుతామనేది అలవాటు. అట్లాడితే ఆయన పశువుల కోసం ఎండిపోయిన అతన్ని నిజంగా ఏం జ్ఞానమైపోయినా అతన్ని ఇల్లిటరేట్ కావచ్చు, డైరెక్టర్ ఎస్టే కావచ్చు, సామాన్యమైన వ్యక్తి కావచ్చు, సామాన్యమైన రైతు కావచ్చు, అంటే అంత విశాల దృక్పథంతో గొప్పగా ఆలోచించాడు చూడండి. అలాగా ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక మంచి గుణం అనేది ఉంటుంది. దాన్ని మనం సరిగా మొదలుగా స్కిల్స్తో దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి అవుతారు. అదేవిధంగా టీఎన్ శేషన్ గురించి కూడా మీరు విని ఉంటారు. ఎవరు టీఎన్ శేషన్? ఒకప్పటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఆయన ఒకసారి నార్త్ ఇండియాలో ఒక టూర్ వెళ్ళారు. ఆయన ఫ్యామిలీతో భార్యతో వెళ్ళి టూర్ వెళ్తూ ఉన్నారు. ఒక చోట ఆయన పిచ్చుకలు బాగు గుళ్ళు పెట్టారు, పిచ్చ గుళ్ళు అంటారు. పిచ్చకే కనిపించారు మనకు రేడియేషన్కి. పిచ్చ గుళ్ళు బాగా ఎంత చెట్టుగా ఉంటాయి, చెట్టుగా వీళ్ళు కడతాయి, హ్యాపీగా ఉంటాయి పోతుండే. ఆమె కాలు హ్యాపీ చాలా బాగున్నాయి పిచ్చ గుళ్ళు, నాకు ఒక పిచ్చ గుడి తెచ్చేయండి అంటారు. ఆ వెనకాల ఎస్పాట్ పోలీస్ ఉంటాడు, ఆయన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కదా, బందోబస్తు ఉంటారు. ఆ పోలీసులు వెళ్ళాడు, చెట్టు ఏది చెట్టు ఎవరు ఎక్కే పరిస్థితి ఉండదు. ఆయన పశువులకు కాబట్టి బాలు ఉంటాడు. ఆ బాలు నడుతా అరే బాబు ఒకటి పిచ్చి గూడు తెచ్చినారు వేడ పడతా ఉన్నారు. వాడు తిన్నట్టే పశువులు మేపకుండా ఉంటాడు. వీడు మరి గద్దించి పోలీసు కదా, గద్దించి అడిగాడు, అరే ఏమనుకున్నావు? ఆయన దేశానికే సర్వోన్నత అధికారి, ఎలక్షన్ ఆఫీసర్, వాళ్ళు ఏదో పిచ్చి గూడు. చాలా సింపుల్, మనం కూడా ఆలోచిస్తే పిచ్చి గూడే కదా అనుకుంటాం. ఆ పిచ్చి గూడు అడిగారు, అది తీసివరా, నేను చెట్టు ఎక్కలేము, అది కింద రాలి పడదు. పిచ్చి గూడు అడిగారు, దగ్గరికి వెళ్ళి దాన్ని వంచి తీసుకోవాల్సింది, కానీ అది ఒకటి తీసివరా బాబు అని అడుగుతాను. తీసి ఆయన అడుగుతాడు, అరే మాకు ఒకటి కావు లేకనే కాదు అడిగింది, ఒకటి ఎవరు ఇంట్లో పెట్టుకుంటాం తగ్గించుకుంటాం చూడదు, నేను ఇచ్చేది లేదు నేను తీసేయను అంటాడు. ఎంత చెప్పినా ఎంత బెదిరించినా ఏం చేస్తున్నా వాడు ఒప్పలేదు పిల్లలు వాడు. తర్వాత అడుగుతారు, ఎందుకు నీకు ఇంత పట్టుదని? మేమేదో పిచ్చి కూడా ఒకటి అడిగితే ఇవ్వాలంటున్నాం మంచిదే వద్దలేమో అక్కడికి. అంటే దీని కారణం ఏమి? అప్పుడు వాడు చెప్తాడు, ఈరోజు ఆవిడన్న పిచ్చి కూడా తీసి నీకు ఇచ్చేస్తాను, నువ్వేం తీసుకొని వెళ్తావు. రేపు ఆ పక్షి పిచ్చి కానీ ఆ పక్షి కానీ తన పిల్లలేవి లేదా తను పెట్టిన గుడ్లు ఏవి అని చెప్పి తను ఎంత వెలవెలలాగుతుందో మీకు తెలుసా? నిజంగా వాళ్ళు ఇష్టమే. ఎందుకంటే ఆయన జీవిత పరీక్షలో ఒక చిన్న బాలుడి దగ్గర నేను ఎంత నేర్చుకున్నాను, నేను దేశ అధికారి ఇప్పటికి కూడా నాకు ఆలోచన రాలేదు, పిచ్చిక గూడే కదా అదొకటి తీసుకుపోదాం కదా, అదేమో ఎంత అమూల్యమైనదా అది అడిగామంతే. అంతవరకు ఆలోచన ఉంది కానీ ఆ పిల్లడు ఆ
అంత చిన్న వయసులో అంత పెద్ద విజ్ఞాని కాదు, చదువుకున్న వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఎంత సందేశాన్ని ఎంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో అతని వ్యక్తిత్వానికి నా నమస్కారాలు చెప్పి ఆయన రాసుకోవడం జరిగింది. అంత సృజనాత్మకంగా యూతులు పిల్లలు ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా పిల్లలు యూత్ ఈరోజు మనకు నెట్ వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరూ దానికి బానిసలు అయిపోయారు. మీరైనా అంతే మేమైనా అంతే ఒక 5 నిమిషాలు టైం దొరికిందా లేకుండా మన కుషోలు కూడా ఇక్కడ ఫోన్ పక్క మనం దృష్టి ఎంత ఫోన్ పైనే ఉంటుంది. ఏ మెసేజ్ వచ్చిందో, ఏముందో, ఏం అప్డేట్ చేయాలో, ఏం లైక్ చేయాలో, ఏది ఫార్వర్డ్ చేయాలో దీనిపైనే ఉంటుంది. పూర్తిగా అసలు ఒక విధంగా నిర్వీర్యం అయిపోతుంది యువత ఈ రోజులో పడి. అలా లేకుండా మొదట మనం జీవితంలో స్థిరపడ్డాన్ని బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత క్యారెక్టర్ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. వ్యక్తిత్వం అనేది ఉండే పశువులు కాపరి ఆడు నీళ్ళు ఇచ్చిన రైతు కామన్ మెన్, చాలా కామన్ మెన్ వారు. అటువంటి వ్యక్తులు ఎంతటి క్యారెక్టర్ కలిగి ఉన్నారు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మిగతా వారికి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ దేనికైనా మనం ఉండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ని మాత్రం పోగొట్టుకోకూడదు. దాన్ని మనం నిలబడగలగాలి. అప్పుడే మనకు గౌరవం అనేది ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ద్వారా ఆ వ్యక్తికి గౌరవం అనేది అందుతుంది. ఇంకా మనకు రీసెంట్గా కోవిడ్, ఇప్పుడు కూడా మన కోవిడ్ బాధితులు, ఆ కోవిడ్లో వ్యాక్సినేషన్కి చాలా ఇబ్బంది పడ్డారు వైద్య సిబ్బంది. వారికి మన ఎన్జిఓ మిత్రులు చాలా సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వారందరి ద్వారా కూడా చైతన్యం కలిగించి, ఎందుకంటే ఈ మహమ్మారిని మనం చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో 1,11,000 మంది గురయ్యారు. మరి అమెరికా అనేది ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా, అత్యధిక లిటరసీ ఉన్నప్పటికీ కూడా ఈ కోవిడ్ నుండి తప్పించుకోలేదు. ఎందుకు తప్పించుకోలేకపోతున్నారంటే ఆ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకపోవడం. అంటే మాస్క్ వేసుకోవాలి, వేసుకోవాలి, నిర్లక్ష్యం. డిస్టెన్స్ పాటించాలి, పాటించాం, నిర్లక్ష్యం. శానిటైజేషన్, ఇవేవి ఈ మూడు పాటిస్తే ఆ వ్యాధి మన దరిదాపు లేకుండా రాదు. బట్ అటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లోనే లక్షల మంది దానికి గురవుతున్నారు. అక్కడ మన భారతదేశంలో దానికే మినహాయింపు కాదు. అటు ప్రతి ఒక్కరు కూడా మన విద్యావంతులు కాదు, మనం చైతన్యంగా ఉంటూ మనం ఆ నిబంధనలు పాటిస్తూ మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని కూడా చైతన్యం చేసి వారిని కూడా ఆ విధంగా ప్రోత్సహించినట్టయితే ఆ వ్యాధి మన దరిదాపుల్లో కూడా రాదు. మన ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. యూత్ దీంట్లో చాలా కీలకమైన పాత్ర. మనం ఎందుకంటే నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరిగేది మన అరచేతులు తెలుస్తుంది. అది ఇప్పుడు మన ఇంట్లో ఉంది ఆ వ్యాధి, లేదా మన పక్కన ఉంది, మన వీధిలో ఉంది, మన ఊరిలో ఉంది. బట్ మనమంతా కూడా అలర్ట్ అయ్యి గవర్నమెంట్ ఏ విధమైన సూచనలు ఇస్తా ఉందో అవన్నీ మనం పాటిస్తూ వాళ్ళతో పాటిఫై చేయాలి. అదేవిధంగా పల్స్ పోలియో, పల్స్ పోలియో అనేది ఒకప్పుడు ఆ మహమ్మారి భారతదేశం బాగా కుదిపేసింది. అది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 0-5 పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఆ పల్స్ పోలియో ఇంటింటికి వెళ్ళి వేయడం ద్వారా, లేదా సెంటర్ పెట్టి వేయడం ద్వారా ఏనాడు ఆ పోలియో అనేది లేకుండా చేయగలం. ఇది ఏ ప్రభుత్వం ఒకరి వల్లే సాధ్యం కాదు, అందరి భాగస్వామ్యం వల్లనే. అదేవిధంగా లిటరసీ క్యాంపులు జరుగుతాయి, హెల్త్ క్యాంపులు జరుగుతాయి, ప్రీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇంకా ఒకటి యూత్ గమనించాల్సింది, ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో మీరందరూ కూడా సభ్యులుగా చేరారు. ప్రతి కళాశాలలో ఎన్సీసీ ఉంటుంది, అన్నింటిలో లేకపోవచ్చు ఉన్న చోట. ఎన్ఎస్ఎస్ అనేది ప్రతి కళాశాలలో కూడా ఉంటుంది. వెళ్ళి సోషల్ యాక్టివిటీస్, ఎక్కడైనా రోడ్లు అనేవి వేయించడం, మొక్కలు నాటించడం, లేదా విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రతి అక్షరాస్యుడు మరో ఇద్దరికి నిరక్షరాస్యుడిని అక్షరాస్యం చేస్తే నిరక్షరాస్యత అనేది మన దేశంలో ఉండదు. దాదాపు మన దేశంలో 60% భయపడి అక్షరాస్యులు ఉన్నారు. అయితే నిరక్షరాస్యత ఇంకా దాదాపు 35-40% ఉంది. ప్రతి ఒక్కరూ
ఇంకొకరికి చెప్పినా కూడా డైరెక్షన్ అనేది మన భారతదేశంలోనే ఉంది. సింపుల్. కానీ మనం పాటించాం చెయ్యం. మనం నిత్యవంతులుగా మన ప్రత్యేకంగా చెట్లు మొక్కలు విపరీతంగా గతంలో అయితే పంట చెరు కోసం విపరీతంగా నాశనం చేసేవాళ్ళం. దానివల్ల భౌగోళిక పరిస్థితులు మారిపోయి అకాల వర్షాలు లేదా అధిక ఉష్ణపాతం గురయ్యేవాళ్ళం, ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు వచ్చే వంతులు కానీ ఏమైనా కూడా ప్రధానం ఏమంటే భూతాపం పెరిగిపోవడం, భూతాపం ఎందుకు పెరుగుతుంది, అడవులు నాశనం అయిపోవడం. అట్లా ప్రతి వ్యక్తి కూడా ఆ మొక్కలు నాటడం ద్వారా సంరక్షించడం ద్వారా భూతాపం తగ్గిస్తే మనకు ఉష్ణం అనేది జనించక ఆ వాతావరణంలో మార్పులు కాకుండా సైకిల్ వర్షాకాలంలో వర్షాలు పడడం, శీతాకాలంలో చలి వేయడం, ఎండాకాలంలో ఎండ కాయడం, ఇలా ఆ ఋతువులు అనేటి ఆ ఋతు క్రమం తప్పింది అంటే మనకు వాటలు లేదా కరువు పడగాలు వస్తాయి, అవి జరగకుండా ఉంటాయి. దాంట్లో మనమేం చేయాలి యువతగా అంటే మనం ఆ చెట్లను పెంచడం, ఉన్న వాటిని నరకకుండా చూడడం, కొత్తగా మనం అంటే ఒక బాధ్యత కలిగిన ఒక విద్యావంతుడిగా వయోజనుడిగా విద్యావంతుడిగా యువతగా మనమంతా ఇన్వాల్వ్ అయితే ఇవే పెద్ద కష్టం కాదు. అక్షరాన్ని సాధించడంలోను, మొక్కల పెంపకంలోను, ఆరోగ్యపరంగాను, వైద్యపరంగాను, ఏదైనా కూడా. ఇంకా ఒకటి యూత్ గమనించింది బ్లడ్ క్యాన్స్. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఒకదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది, కాదు ఒక బ్లడ్కు అంటే రక్తానికి ప్రత్యామ్నాయం అంటూ లేదు. ఏదైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ రూపంలో లేదా అనారోగ్యానికి గురి రక్తం అవసరమైంది అంటే మనకు ఆ బ్లడ్ ఇంత జనం ఉండి కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు చాలా వరకు ఆ బ్లడ్ గ్రూప్స్ కూడా ఫామ్ అయి ఉన్నాయి. దానికి యువత ఎరివిగా వచ్చి ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు. అలాగా ప్రతి వ్యక్తి కూడా కొంత క్రియేటివిటీ బాధ్యతను మనం గుర్తించగలిగితే ఈ భారతదేశంలో సాధించలేదంటూ ఏమి. మరి ఇవన్నీ కూడా మీకు తెలియదు అదే యువజనులు అయినారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందా, పిల్లలకి అంత ఓటు హక్కు ఉందా, యూత్ క్లబ్ మెంబర్స్ మీరు, యూత్ మీరు 18 ఏళ్ళ వయసు దాటిన వెంటనే ఓటర్గా నమోదు చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఓటర్గా నమోదు చేసుకుంటే నాకేంటి ఉపయోగం అని. ఒక విద్యావంతుడిగా మీరు అది క్వశ్చన్ చేయడానికి లేదు. వయోజనుడైన వెంటనే 18 ఏళ్ళ వయసు దాటిన వెంటనే మీరు కానీ అక్క చెల్లెలు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా వెంటనే ఓటర్లు లిస్ట్ సభ్యుడిగా మీరు ఓటర్గా నమోదు చేయించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఆ ఓటు కొన్న విలువ అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. అది మీ చేతిలో ఒక వస్త్రాయిలు. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏమేమి ఇంప్లిమెంట్స్, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉంది. అవన్నీ ఆ కుటుంబంలో భాగంగా మీరు కూడా కొన్ని విద్యా దీవెన ఉంది, విద్యా వసతి ఉంది, అమ్మ ఒడి ఇవన్నీ డైరెక్ట్గా విద్యావంతులుగా విద్యార్థులుగా మీరే లబ్ధి పొందుతా ఉంటారు. పొందుతున్నారా లేదా చెప్పాలి. రేషన్ కార్డు ఉంది కదా, బియ్యం వస్తా ఉంది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రతి కుటుంబానికి కూడా బియ్యం అనేది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఒక రైతుగా రైతు భరోసా ఉంది, అది ఎస్ఎస్టీస్ ఫ్యామిలీస్ అయితే ఉచిత విద్యుత్ ఉంది, రైతులకు ఎలాగో ఉచిత విద్యుత్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, అదేవిధంగా బీమా సౌకర్యం. ఇవన్నీ మాకెందుకు అనుకుంటాం మీరు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాను మేము ఏదో పొందుతున్నాం మధ్యలో దాని గురించి ఇక్కడ డిస్కషన్ అవసరమా. ఒకటి ఆలోచించి ఒక విద్యావంతుడిగా మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ ఏదైనా దురుసాకు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఆ కుటుంబంలో ప్రధాన సంపాదన పరుడు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెయిన్ బ్రెడ్ విన్నర్ ఎవరైనా పొరపాటులో చనిపోయినా లేదా వికలత్వం సంభవించిన ఆ కుటుంబాన్ని పోషించడానికి ఎవరు కూడా ముందుకురారు. ఎవరైనా కేర్ తీసుకుంటామా, ఏదో సానుభూతి చూపించగలం, అంతకుమించి మనం ఆ వ్యక్తికి అందించే సహాయం ఏమి ఉంది, కానీ ఆ కుటుంబం ఎలా గడుస్తుంది. దానికి గవర్నమెంట్ బీమా అనే ఒక పథకాన్ని అమలు చేస్తూ ఒక విద్యావంతుడిగా నువ్వు వెంటనే ప్రభుత్వం ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉచితంగా అందిస్తూ ఉంది. దాంట్లో ప్రీమియం కూడా కట్టే పని లేదు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా
ప్రీమియం కూడా కట్టాల్సి ఉంటుంది. అది కూడా మీ తరపున గవర్నమెంట్ కట్టేస్తారు. వారికి తెలియజెప్పాలి మీ కుటుంబంలో ఈరోజు బాగానే ఉంది కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు. ఏ విధమైన ప్రమాదం అయినా జరగచ్చు. లేదా అందులో మనం చేయాల్సినంత నామినీ ఎవరు, ఆ వ్యక్తి ప్రధాన సంపాదన పరువు ఎవరు అనేది మీకు వచ్చి ఆ వాలంటీర్ దగ్గర కానీ ప్రతి గ్రామానికి సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీరు నమోదు చేసుకుంటే చాలు. సింపుల్, పైసా ఖర్చు కూడా లేదు, బస్సే కావాల్సిన పని లేదు. ఏ గ్రామంలోని ఆ కుటుంబాలన్నీ కూడా బీమా కింద రక్షణ కల్పించినట్టయితే ఆ కుటుంబానికి ఏదైనా అపాయం సంభవిస్తే 5 లక్షల వరకు ప్రభుత్వం ఇచ్చే ఆదుకు ఉంటుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి యువతగా. అదేవిధంగా గత పెద్ద ఆపద బంధువు ఉండేది, ఇంకా ఏదైనా విషపు వరకు కరెంటు